రేపు మాపు అని అదిగో డిఎస్సి అని ఇంకదిగో గ్రూప్ 2 అని ప్రకటనలు చేస్తారు పాపం యువకులు నిరుద్యోగులేమో దాని నమ్మి నిలువు దోపిడికైనా పరవాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టుకొని కోచింగ్ సెంటర్లలో పరీక్షలకు సిద్ధమవుతారు తీరా అంతా చేశాక నోటిఫికేషన్లు ఉండవు ఉద్యోగాలు ఉండవు అంటే వారి జీవితాలు ఆటలైపోయాయి కేసీఆర్ గారికి అసలు నాయకుడు అనే వాడికి ముందు చూపు ఉండాలి తెలంగాణలో ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలం ఇంకెంత మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది స్వయం ఉపాధి కింద ఎంత మందికి ప్రోత్సాహం కలగజేయగలం లాంటి అంచనాలు ఉండాలి అంత ముందు చూపున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దాంట్లో 2004 2006 2008 మూడు సార్లు నోటిఫికేషన్ ఇచ్చి లక్షకు పైగా ఉద్యోగాలను నింపారు 2008 లో జంబో డిఎస్సి అని ఏకంగా 58000 ఉద్యోగాలను ఒకటేసారి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ పరంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత వైఎస్ఆర్ గారు స్వయం ఉపాధి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలు లోన్లు ఇప్పించి ఎంతో మందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడడానికి సహాయం చేసిన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు సారీ ఖాళీలు ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు అంటే కాకి లెక్కలు చెప్తారు ఇంకా కార్పొరేషన్ల కథైతే ఏకంగా మూసేశారు ఇది కేసీఆర్ సత్తా టిఎస్పిఎస్సి ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒకవైపు వయసు పెరిగిపోవడంతో తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక పెళ్లిళ్లు చేసుకోలేక ఇంత బయట ముఖమెత్తుకుని తిరగలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నిరుత్సాహానికి లోనై రోజు ఎంత మంది వందల మంది ఆలోచన చేయండి ఈ ఆత్మహత్యల లేకపోతే హత్యల మాటికి ఈ ప్రభుత్వ హత్యలే కేసీఆర్ హంతకుడే కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా నిద్ర లేవండి 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయండి అన్ని ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో నోటిఫికేషన్ క్యాలెండర్ను వెంటనే రిలీజ్ చేయండి కాంట్రాక్ట్ ఉద్యోగాల కింద ఎంత మందిని అయితే తీసుకున్నారో వాళ్ళను తీసేశారో వాళ్ళందరినీ మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి ఎవరెవరైతే ఏ ఏ ఆశలు పెట్టుకున్నారో గొప్ప గొప్ప ఆశలేమీ కావు ఆ ఆశలంతా వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కనీసం ఆ మాత్రం కూడా చేయకపోతే మీరు సీఎం పదవిలో ఎందుకు కూర్చున్నారు సీఎం సారు అని మేము అడుగుతున్నాం ఎంతమంది అయితే ఆశలు పెట్టుకున్నారు అంతమంది ఆశలు తీర్చడము మీ బాధ్యత అంతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3016 రూపాయలు ఇస్తామని ఉద్యోగం ఇయ్యలేకపోతే మీరు మాటిచ్చారు అది కూడా చెల్లించమని వెంటనే చెల్లించమని ఇప్పటి నుంచి చెల్లించమని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని మీరు మాటిచ్చారు మీరు ఆ పదవిలో ఉండాలి అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే మార్గాన్ని కూడా ఆలోచన చేయండి మాటిచ్చిన మీరే మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కేసీఆర్ గారిని నిద్ర లేవమని నిజంగానే ఈ రాష్ట్ర ప్రజల గురించి యువత గురించి ఆలోచన చేయమని డిమాండ్ చేస్తున్నాం యువతకు కూడా నిరుద్యోగులకు మేం చేసే మనవి ఒకటే
దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి ధైర్యాన్ని కోల్పోకండి విపక్షాన మేము నిలబడ్డాం మీ కోసం మేము కొట్లాడుతున్నాం అసలు ఉద్యమాన్నే ఉరకలెత్తించిన యువత నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిటి పోరాటాల తెలంగాణ గడ్డ పౌరుషము ధైర్యము అంత ఏమైతున్నట్టు పోరాడదాం కలిసి పోరాడదాం పోరాడి సాధించుకుందాం మీ కోసం నేను నిలబడ్డా మీ కోసం నేను కొట్లాడతా ఏ ఇతర నా పార్టీ నాయకులు నిలబడినా నిలబడకపోయినా నేను నిలబడ్డా నేను కొట్లాడతా దయచేసి ఓపిక పట్టండి ఆత్మహత్యలు ఎవరు చేసుకోకండి జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నరసింహ